శ్రీ రామానుజాచార్యుడు వరదరాజస్వామి సేవను ఎంచుకోవడంలో మరొక ప్రధాన ప్రేరణ వరదను మెచ్చిన ఉత్తమ సేవకుడు కాంచీపూర్ణుడు కావడమే. బడి గుడిలోంచి గుడిబడిలోకి రామానుజులు ప్రవేశించడానికి కాంచీపూర్ణుని ప్రభావం అత్యంత కీలకమైంది. కాంచీపూర్ణుడు గొప్ప భక్తుడు. ఆయన 1909 తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లాలో పోందమల్లి గ్రామంలో జన్మించాడు. కాంచీపూర్ణుణ్ణి తిరుక్కచ్చనంబి, గజేంద్రదాసుడు, భార్గవ ప్రియార్, కాంచిముని, పెరళులాదాసన్ అని పలు పేర్లతో కాంచీపురవాసులు పిలిచేవారు. వరదరాజస్వామిపై కాంచీపూర్ణుడికి ఉన్న వల్లమాలని ప్రేమ ఆయనను పూందమల్లి నుంచి కంచికి చేర్చింది. కాంచీపూర్ణుడు వీరరాఘవ చెట్టియార్, కమలాంబ దంపతుల 4వ కుమారుడు. వంశ పారంపర్యంగా వస్తున్న వాణిజ్య వృత్తిలో మిగిలిన కుమారుల్లాగే తిరుక్కచ్చనంబిని కూడా ప్రావీణ్యుని చేయాలని తండ్రి భావించాడు. తగిన శిక్షణను, వ్యాపార మెలకువలను కూడా వీరరాఘవ చెట్టియార్ కుమారుడికి నేర్పాడు. అయితే పరంపరాగతంగా కుటుంబంలో వస్తున్న వైష్ణవ సంప్రదాయం వ్యాపార సంప్రదాయం కన్నా తిరుక్కచ్చనంబిపై ఎక్కువ ప్రభావం చూపింది. పర్యవసానంగా అతడు ధన సంపాదనపై విముఖత ప్రదర్శించాడు. వడ్డీ లెక్కలపై కన్నా నారాయణుని నామంపైనే తిరుక్కచ్చనంబికి మక్కువ ఎక్కువైంది. వ్యాపారం కోసం తండ్రి ఇచ్చిన డబ్బును వైష్ణవ క్షేత్రాల దర్శనానికి అతడు ఖర్చు పెట్టేవాడు. నేనిచ్చిన డబ్బు ఏం చేశావు అని ఓసారి తండ్రి నిలదీస్తే తిరుక్కచ్చనంబి వేలుపైకి చూపి, వైకుంఠంలో దాచాను అని సమాధానం చెప్పాడు. లోకం తీరుకు భిన్నంగా ఉన్న కొడుకు ప్రవర్తన తండ్రికి తీవ్ర కోపాన్ని తెచ్చింది. అప్రయోజకుడని సోదరులు తిట్టారు. డబ్బు, పదవి, కీర్తి సంపాదించాల్సిన వయస్సులో బైరాగిలాగా దేవాలయాలు పట్టుకు తిరుగుతున్నాడని బంధువులు మందలించారు. తండ్రి నిప్పులు చెరిగినా, తల్లి నిష్ఠూరాలాడినా, శ్రేయోభిలాషులందరూ చివాట్లు పెట్టినా కాంచీపూర్ణుడు తన బుద్ధి మార్చుకోలేదు. తీర్థయాత్రల పేర దేశాలు పట్టుకు తిరిగేవాడికి ఆస్తులెందుకు, నీ వాటాను కూడా మాకప్పగించు అని అన్నలు తిరుక్కచ్చనంబిని దబాయించారు. వారి కోరికను తిరస్కరించి అన్నల నుండి తన వాటా ఆస్తిని తీసుకుని కంచి వరదరాజస్వామి కోసం పూందమల్లిలో నందనవనాన్ని నిర్మించాడు. తొందరడిపోడి ఆళ్వార్ పెరియాళ్వార్లుగా తాను కూడా చక్కని పూలతోటను పెంచి వరదరాజస్వామికి పుష్ప కైంకర్యం చేయసాగాడు. దేహబంధువులతో సంబంధాన్ని వీడి భగవద్బంధుత్వాన్ని పెంచుకున్నాడాయన. పూందమల్లి నుండి పూలమాలను తీసుకుని చీకట్లో బయలుదేరి కంచికి చేరి పెరుమాళ్లకు సమర్పించేవాడతడు. వచ్చి పోయేదారిలో శ్రీ పెరంబదూరులోని కేశవ సోమయాజీ ఇంటి వద్ద కాసేపు సేద తీరి వెళ్లేవాడు కాంచీపూర్ణుడు. తనకన్నా పెద్దవాడైన తిరుక్కచ్చనంబి యొక్క భక్తి శ్రద్ధలు బాలుడైన రామానుజుల మనస్సుపై గొప్ప ప్రభావం చూపాయి. ఆఖరి తప్పులు లెక్క చేయకుండా, సంపద సౌఖ్యాలు పట్టించుకోకుండా వరదరాజస్వామి సేవలో తిరుక్కచ్చనంబి చూపుతున్న నిష్ట, ప్రేమ రామానుజాచార్యులకు ఆశ్చర్యం కలిగించింది. కాలక్రమంలో కంచి వరదరాజస్వామి యొక్క ఎడబాటును భరించలేక తిరుక్కచ్చనంబి తన నివాసాన్ని పూర్తిగా కంచిగా మార్చుకున్నాడు. అతి నిరాడంబరంగా ఊరి చివర ఓ పూరుగుడిసెలో తిరుక్కచ్చనంబి జీవించసాగాడు. జనం గుర్తింపుతో సంబంధం లేకుండా ఎంతో వినయంతో ప్రతిరోజు రాత్రి పెరుమాళ్లకు జరిగే సైనోత్సవంలో అర్చకులు చేసే ఉపచారాలు పూర్తయినాక నిద్రకు ఉపక్రమించే వరదరాజస్వామికి వింజామర సేవ చేస్తూ తరించే తిరుక్కచ్చనంబి అంటే వరదరాజస్వామికి ఎంతో ప్రీతి. అర్చామూర్తిగా తాను పాటించే మౌన నియమాను వీడి మహాభక్తుడైన తిరుక్కచ్చనంబితో వరదరాజస్వామి సంభాషణ సల్లాపం చేసేవాడు. ఆలయ అర్చకులు, నిర్వాహకులు, ప్రజలు కాంచీపూర్ణుని సాధు సౌజన్యాల కారణంగా ఆయనపై ఎనలేని గౌరవం చూపేవారు. యాదవ ప్రకాశుని సేవను వీడిన అనంతరం తిరుక్కచ్చనంబిపై గురుభావంతో ఆయన సూచనపై రామానుజులు వరదరాజస్వామికి అభిషేక జలాలను నూతి నుండి తీసుకువచ్చే సేవా కైంకర్యం చేపట్టారు. నిజానికి రామానుజులకు కుటుంబ పోషణ పెద్ద బాధ్యత. ఆయన గృహస్థుడు. ఆయనలాంటి విద్వాంసుడికి సిరి సంపదలను, గౌరవ మర్యాదలను సంపాదించడం పెద్ద లెక్క కాదు. తన పాండిత్యంతో సంపన్నులను ప్రసన్నం చేసుకుని అగ్రహారాలను సంపాదించి ఆడంబరంగా ఉండవలసిన వాడు నీళ్ల బిందెలను మోస్తూ నిత్య దారిద్ర్యాన్ని వరిస్తున్నాడని భార్య తంజమాంబకు బాధ కలిగింది. తిరుక్కచ్చనంబి సహచర్యంలో రామానుజులకు వరదరాజస్వామిపై భక్తి పెరిగే కొద్దీ తంజమాంబకు అసంతృప్తి అంతంతా పెరగసాగింది. కఠినమైన కులాచారాల కట్టడిలో పెరిగిన ఆమె కుటుంబాన్ని పట్టించుకోకుండా భర్త ఆలయ సేవలు చేస్తూ తిరగడానికి వయసుడైన తిరుక్కచ్చనంబి కారణమని అతని విషయంలో వ్యతిరేక భావాన్ని కలిగి ఉండేది.
అత్తగారైన కాంతిమతి ముందు తంజమాంబ తన ఆక్రోశాన్ని వెల్లడించేది. తన కుమారుని ఆలోచనల్ని ఆశయాలను అర్థం చేసుకుని సర్దుకుపోవలసిందిగా అత్తగారు హితో చెప్పేవారు. మనిషి చేతిలో లేని పుట్టుక కారణంగా లభించే కులాన్ని చూసి గర్వం కూడదని, నడవడి ద్వారా వ్యక్తమయ్యే సుగుణాలను గౌరవించాలని ఆరాధించాలని భర్త చేసే బోధనలు ఆమెకు అర్థమయ్యేవి కావు. ఆచారహీనులని బంధువులందరూ తమపై ముద్ర వేస్తే సమాజంలో తల ఎత్తుకు తిరిగేదెలా? తన భర్త చేసే పనుల వల్ల బంధువుల నింద పడవలసి వస్తుందని తంజమాంబ బాధ. రక్త మాంసాలతో కూడిన దేహమనే చెరసాలలో బందీ అయి రాగద్వేషాలనే క్రూర భటుల హింసకు గురవుతున్న తనకు విముక్తి ప్రసాదించగల వరదరాజస్వామి దయను ఎలా పొందాలనేది రామానుజుల వేదన. భర్త బాధ భర్తది, భార్య బాధ భార్యది. భగవంతుడు ఎవరి మొరను విని ఏది అనుగ్రహిస్తాడో ఎవరికెరుక. రామానుజులు పలుమార్లు తన మనసులోని వేదనను కాంచీపూర్ణుని ముందుంచి మార్గదర్శనం చేయవలసిందిగా ప్రాధాయపడ్డాడు. గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి దారిచోపరాడు కదా. దేవరాజస్వామి దయకోసం ప్రాకులాడుతుంటే తాను రామానుజులకు దుఃఖోపశమనానికి దారి ఎలా చూపగలడు? ఇది కాంచీపూర్ణుని నమ్రపూర్ణమైన సమాధానం. దయాసింధువైన హస్తి శైలేశుడే సమస్త ప్రాణులార్తిని బాపగల సమర్థుడు. దేవదేవుడు జగత్పతి అయిన ఆ కారుణ్యమూర్తిని శరణు వేడాలే తప్ప నరాధముడును మహాపాపి అయిన తాను చేయగలిగిందేముంది అని కాంచీపూర్ణుడు రామానుజునికి సమాధానమిచ్చేవాడు. తనను శిష్యుడిగా స్వీకరించమని రామానుజులు గురుభారం మొయ్యలేనని తిరుక్క చిలంబి వాదులాడుకునేవారు. ఇరువురు ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను వరదరాజస్వామికి అప్పగించారు. అయితే రామానుజుల సమస్య పరిష్కారానికి ఆయన ఊహించిన విధంగా శ్రీరంగంలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. భగవంతుడి మీద ప్రేమ మనకు లక్ష్యము సాధనము కూడా, ఆత్మోద్ధరణకు మార్గం అదే. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న శ్రీరంగ క్షేత్రం ప్రాచీన కాలం నుండి శ్రీవైష్ణవానికి ముఖ్య స్థానంగా ఉంది. శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథుడి దేవాలయం ఉభయ కావేరి నదుల మధ్య 156 ఎకరాల సువిశాల ప్రాంగణం. 6 మైళ్ళ పైన విస్తరించిన 7 ప్రాకారాల మధ్య శ్రీరంగనాథుడు కొలువున్నాడు. శ్రీవైష్ణవ భక్తులైన 12 మంది ఆలవారులు ఈ క్షేత్ర వైభవాన్ని 243 పాసురాలతో గానం చేశారు. కావేరి నది, కొల్లిడం నదుల మధ్య ఉన్న ఈ శ్రీరంగ క్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని శ్రీ వైష్ణవ భక్తి ఉద్యమాన్ని వ్యాపింపజేయడానికి శ్రీ యామునాచార్యులు అమోఘమైన కృషి చేస్తున్నారు. శ్రీ వైష్ణవాచార్యులు నాదమునులు సుమారు 823 సంవత్సరం నుంచి 917 సంవత్సరాల మధ్యలో ప్రారంభించిన ఈ భక్తి ఉద్యమానికి ఆయన మనుమడైన యామునాచార్యులు కొత్త సొబగులెద్దారు. స్తోత్రరత్న, చతుశ్లోకి, మహాపురుష నిర్ణయం, ఆగమ ప్రామాణ్యం, గీతార్థ సంగ్రహం, సిద్ధిత్రయం వంటి రచనల ద్వారా భక్తి ఉద్యమాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. 976 సంవత్సరాల్లో జన్మించిన యామునాచార్యులు చిన్న వయసులోనే అద్భుతమైన మేధాశక్తి వల్ల ఆలవందారుగా లోకప్రసిద్ధి చెందారు. 66 ఏళ్ల ఆ వృద్ధుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అందుబాటులో ఉన్న కొద్దిమంది శిష్యులతో సమావేశమయ్యాడు. నాయనడారా, భగవంతుడే మనందరికీ ప్రాణం. మన విజ్ఞానం యొక్క పరమార్థం ఆయనే. మనం ఆయనలో ఉన్నాం, ఆయన మనలో ఉన్నాడు. ఈ సత్యం తెలిసి స్వచ్ఛందంగా దైవానికి దాసుడైన వాడే కదా భక్తుడు. మన జ్ఞానం పరివశించాల్సింది ఆ దైవ ప్రేరణలోనే. సర్వాంతర్యామి అయిన ఆ దైవాన్ని సాటి వారిలో దర్శించి ప్రేమించి సేవించడమే మన వైష్ణవత్వానికి ప్రయోజనం. ఈ వైష్ణవతత్వాన్ని లోకానికి చాటి విస్తరింపజేయడం మనందరి బాధ్యత. దీనిని గుర్తిరిగి జీవిస్తామని మాటివ్వండి. భగవంతుని పిలుపు కోసం ఎదురుచూస్తున్న నాకిదే కదా తృప్తి అంటూ యామునులు తమ శిష్యులకి కర్తవ్యాన్ని ఉపదేశించారు. ఆ తర్వాత తన ముఖ్య శిష్యుడు మహాపూర్ణుణ్ణి దగ్గరకు పిలిచి నెమ్మదిగా, నాయనా మహాపూర్ణ, నీడలాగా మృత్యువు ఎప్పుడు ఎదురుపడుతుందో తెలియదు. ఎక్కువ సమయం లేదు. నీవు చేయవలసిన కార్యం ఒకటుంది. శ్రద్ధగా ఆలకించు. పెద్దల నుండి పరంపరగా మనదాకా వచ్చిన ఈ వైష్ణవ ప్రేమతత్వాన్ని విశ్వవ్యాప్తం చేయగల దిట్ట ఇప్పుడు కంచిలో వరదరాజస్వామి సేవలో ఉన్నాడు. వేదాంతాన్ని అభ్యసించి 2 ఏళ్ల నుండి మన కాంచీపూర్ణుడి సహచర్యంలో శరణాగతి పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఆ 25 ఏళ్ల యువకుడు మన తిరుమల నంబికి మేనల్లుడు. నా తర్వాత ఈ వైష్ణవ ధర్మానికి భవిష్యత్తును నిర్దేశించగల నాయకుడు ఆ రామానుజుడే అని నా మనసు చెబుతున్నది. అతనిని ఒద్దికగా తీర్చిదిద్ది భక్తి ఉద్యమసారథిగా నిలిపే బాధ్యత నీదే. త్వరగా బయలుదేరు. ఆ యువకుడి కోసం శ్రీరంగం ఎదురుచూస్తున్నది.
అంటూ మహాపూర్ నుండి కంచికి బయలుదేరాల్సిందిగా ఆదేశించి శ్రీమతేరామానుజాయనమహారు గురువు ఆజ్ఞను శిరసా వహించి మహాపూర్ణుడు పెరియనంబి అని ప్రసిద్ధి చెందిన పరాంకుశాచార్యులు తక్షణమే కంచికి బయలుదేరాడు. కంచికి చేరుకున్న మహాపూర్ణుడు వరదరాజస్వామిని సేవించుకుని యామనాచార్యుడు శిష్యుడు మహాభక్తుడు అయిన తిరుక్కచ్చినమ్మిని కలిశాడు. కుశల సమాచారాలయ్యాక మహాపూర్ణుడు వచ్చిన కార్యాన్ని కాంచీపూర్ణుడికి విన్నవించాడు. పూర్ణార్య, మన ఆచార్యుల అనారోగ్యానికి ఎంతో దుఃఖిస్తున్నాను. తమ వారసుడిగా రామానుజులను వారు ఎంచుకోవడం నిజంగా రామానుజుల అదృష్టం. వరదరాజస్వామి ఆ యువకునిపై తన కృపను ఇలా కురిపించాడు కాబోలు. అన్ని విధాలా యోగ్యుడైనప్పటికీ యువకుడు గృహస్థుడైన రామానుజులు ఇంత క్లిష్టమైన బాధ్యతల్ని స్వీకరించడానికి ఇష్టపడతారా? పైగా అతడు వరదరాజుకు బందీ, కంచిని విడిచి రంగడి సేవకు సిద్ధపడతాడా? ఏమో, మీ ప్రయత్నం మీరు చెయ్యండి, ఆ తర్వాత దైవేచ్ఛ అంటూ తిరుక్కొచ్చినంబి మహాపూర్ణుడికి రామానుజులను కలిసే పద్ధతి తెలిపారు. మహాపూర్ణుడు ఆ రాత్రి గడిపి మరుసటి రోజు ఉదయం రామానుజులు ఆలయానికి నీరు తీసుకుని రావడానికి వెళ్లే బావి దగ్గరకు చేరాడు. పెరుమాళ్ల కైంకర్యం కోసం భక్తితో నీరు తోడుతున్న రామానుజులకు శ్రావ్యంగా సంస్కృత భాషలో సాగుతున్న స్తోత్రం వినిపించింది. అద్భుతమైన భావగాంభీర్యంతో వీణుడికు ఇంపుగా వినిపిస్తున్న ఆ స్తోత్రానికి రామానుజులు తన్మయత్వంతో స్తంభించిపోయారు. స్తోత్రం పూర్తయ్యాక స్పృహలోకొచ్చిన రామానుజులు ఆలపించిన మహాపూర్ణుని వైపు చూస్తూ, మహానుభావ, మీరెవరో తెలియదు, జన్మను తరింపజేసే స్తోత్రాన్ని వినిపించారు. వరదుని సేవకుడిగా ఉన్న ఈ దాసుణ్ణి రామానుజులని వ్యవహరిస్తారు అంటూ పరస్పరం పరిచయాలు చేసుకుంటూ వరదరాజస్వామి సన్నిధికి ఇరువురూ చేరారు. కాంచీపూర్ణుని సన్నిధిలో రామానుజులు తాను విన్న స్తోత్ర మాధుర్యాన్ని ప్రశంసించి, ఇంత గొప్ప స్తోత్రాన్ని రచించిన యామనాచార్యుల్ని సేవించాలని ఉందన్న అభిలాషను వ్యక్తం చేశారు. మహాపూర్ణుడు తన గానంతో సౌశీల్యంతో రామానుజుల్ని ముగ్ధుణ్ణి చేశాడని కాంచీపూర్ణుడు గ్రహించాడు. రామానుజ, వరదరాజస్వామి యొక్క సేవను నాకు ప్రసాదించింది మా గురువుగారైన శ్రీ యామనాచార్యులే. ఈ మహాపూర్ణులతో కలిసి వారి దర్శన భాగ్యాన్ని పొందు అంటూ కాంచీపూర్ణుడు శ్రీరంగ ప్రయాణానికి రామానుజుల్ని ప్రోత్సహించాడు. తక్షణమే రామానుజులు మహాపూర్ణుడితో కలిసి శ్రీరంగానికి ప్రయాణమయ్యారు. కంచి నుండి శ్రీరంగానికి ప్రయాణించే దారి పొడుగు రామానుజులు మహాపూర్ణుడు ద్వారా యామనాచార్యుల వారి జీవిత విశేషాలను తరచి తరచి అడిగి తెలుసుకున్నారు. యామనుడు రాజ్య సంపదల్ని వదిలిపెట్టి రంగనాథుడికి సేవకుడైన విధానం రామానుజులకు పరమాద్భుతంగా తోచింది. తాను దైవానికి ఆ విధంగా అంకితమయ్యే పద్ధతిని నేర్పమని యామనులను ప్రాధాయపడాలని రామానుజులు నిశ్చయించుకున్నారు. యామనుల వారి ఉదాత్త భావాలను మహాపూర్ణుడి ద్వారా వింటూ ఆ మహానుభావుడి దర్శనం కోసం తహతహలాడుతూ రామానుజులు శ్రీరంగం పులిమేరకు చేరారు. కావేరీ నది ఒడ్డున వారికి జనప్రవాహం కనిపించింది. తెలిసిన వ్యక్తులను ఆపి మహాపూర్ణుడు విషయం ఏమిటని ప్రశ్నించాడు. ఆళవందారు భౌతిక కాయను వదిలి శ్రీరంగనాథుడి పదములకు చేరారు, ఆ శిష్యులు అంత్యక్రియలు ఏర్పాట్లు చేస్తున్నారు అని వారిలో ఒకడు విషాదంగా చెప్పాడు. మహాపూర్ణుడు గురువుగారి మరణవార్త విని బోరును ఏడ్చాడు. కడసారి చూపు దక్కలేదని కన్నీరు మున్నీరయ్యాడు. రామానుజుల ఆశాభంగానికి హద్దుల్లేవు. తనంత దురదృష్టవంతుడు ఈ భూమండలం మీద లేడని, సదాచార్యుని దర్శనం పొందలేని పాపినని రామానుజులు లోలోన కుమిలిపోయారు. దుఃఖభారాన్ని ఆపుకొని ఇరువురు యామనుల చర్మ సంస్కారం జరిగే ప్రదేశానికి చేరారు. యామనుల మిగిలిన శిష్యులు మహాపూర్ణుని చూసి గురువియోగ క్లేశాన్ని తలుచుకుని బాధపడ్డారు. శ్రీరంగంలోని వైష్ణవ భక్తులందరూ యామనులకు అంతిమ శ్రద్ధాంజలి సమర్పించేందుకు అక్కడికొచ్చి చేరారు. కష్టపడి కంచి నుండి వచ్చి యామనుల చర్మదేహాన్ని దర్శించవలసి వచ్చిందే. ఈ రంగనాథుడు ఎంత క్రూరుడు! నాకు గురు అనుగ్రహం దక్కకుండా చేసి యామనుల్ని తన అక్కును చేర్చుకుంటాడా? మౌనంగా రామానుజులు రోధిస్తూ యామనుల చర్మకాయాన్ని చూస్తూ నిశ్చేష్టుడే నిలబడిపోయాడు. రామానుజుల మనస్సును గ్రహించిన మహాపూర్ణుడు తన దుఃఖాన్ని నిగ్రహించుకుని రామానుజుల భుజంపై చేయి వేసి అనునయించాడు. శ్రీ యామనాచార్యుడితో సహా అక్కడి వారందరూ తనకు కొత్తవారే. కంచి నుండి పనిగట్టుకుని యామనాచార్యులు తనను ఎందుకు పిలిపించారు? తన నుండి ఆయన ఏమి ఆశించి అంత్యకాలంలో ఆప్తుడైన మహాపూర్ణుణ్ణి తనను తీసుకురమ్మని పంపారు? ప్రశ్నలతో రామానుజుల మెదడు వేడెక్కింది. పరిచయస్తుడైన మహాపూర్ణుడే తన సందేహాలకు సమాధానం చెప్పాలి.
ఇంతలో రామానుజుల దృష్టి ఆళవందారి యొక్క కుడిచేతి మూడివేళ్లపై పడింది. అవి ముడుచుకుని ఉండడాన్ని గమనించాడు. అక్కడి వారిని అందుకేమైనా కారణముందా అని అడిగాడు. ఎవ్వరూ దానిని గ్రహించనే లేదు. కలకలం చెలరేగి అంతర్దృష్టి మూడివేళ్లపై పడింది. దాంతో గుసగుసలు మొదలయ్యాయి. గుంపులోంచి ఎవరో, "గురువుగారికి తీరని కోరికలేమన్నా ఉన్నాయేమో, తెలుసుంటే వాటిని తీరుస్తామని చెప్పండి, ఆ మహానుభావునికి ఇది తృప్తి" అంటూ సలహా ఇచ్చారు. శిష్యులు వాళ్లలో వారు చర్చ చేసుకుంటున్నారు. మహాపూర్ణుడు రామానుజుని చూస్తూ, "వంకపెట్టలేని వైష్ణవభక్తి ఉద్యమ నిర్మాణం ఆళవందారుల చిరకాల వాంఛ. వారి దృష్టిలో భక్తి అంటే కేవలం భావోద్వేగంతో సాగించే కార్యకలాపం కాదు, మనందరికీ ప్రీతిపాత్రుడైన భగవంతునికి సంబంధించిన ప్రత్యేక జ్ఞానం. అనంత కళ్యాణ గుణసంపన్నుడైన ఆ భగవంతుని పరత్వాన్ని చాటే ప్రామాణికమైన బ్రహ్మసూత్ర వాక్య ద్వారా విజ్ఞానసంధానం ఎవరు చేస్తారా అని ఆయన తహతహలాడేవారు" అన్నారు. క్షణకాలం మౌనం. రామానుజుల కళ్ళు మెరిశాయి. మహాపూర్ణుడి వైపు, యామరుల వైపు చూస్తూ, "వారి కృప ఉంటే బ్రహ్మసూత్రాలకి యోగ్యమైన భాష్యం వ్రాస్తాను" అన్నాడు. ఆశ్చర్యంగా ఒక వేలు తెరుచుకుంది. జనంలో ఆశ్చర్యం, ఆనందం, ఆ పిల్లవానిపై ఆదరం త్రివేణిలా పెనవేసుకున్నాయి. మహాపూర్ణుడి పక్కనే ఉన్న మరో శిష్యుడు యామనాచార్యుడి వారికి పురాణరత్నమైన విష్ణు పురాణమంటే విపరీతమైన ప్రీతి. పరాశరుల హృదయాన్ని గ్రహించి తదనుగుణంగా వైష్ణవ ప్రేమతత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆ మహానుభావుని పేరును, ఆయన కుమారుడు వేద వాంగ్మయ పరిష్కర్త అయిన వేదవ్యాసుని పేరును చిరస్మరణీయంగా భక్తుల గుండెల్లో నిలపాలని ఆయన పదే పదే చెప్పేవారు అని గురువుగారి జ్ఞాపకాలను తనకు తోచిన భాషలో పలికాడు. మళ్ళీ క్షణం మౌనం. వీరి కృపతో వ్యాస పరాశరుల పేర్లు లోకప్రసిద్ధి నందేటట్లు చేస్తా. రామానుజుల నోట అప్రయత్నంగా మాటలు వెలువడ్డాయి. రెండో వేలు తెరుచుకోవడంతో అక్కడి వారందరూ ఆనందంతో తత్తరపడ్డారు. ఇంతలో మరొక శిష్యుడు, "అందరూ మరిచిపోయారా? మన గురువుగారికి నమ్మాళ్ళవారు అంటే వల్లమారిన అభిమానం కదూ. నమ్మాళ్ళవారు పాసురాలంటే ఆయన చెవికూసుకునేవారు. ఆ ద్రవిడి వేదాన్ని ఆర్తితో ఆలయంలో కీర్తించాలని, వాటి సారం ఈ భూమి ఉన్నతకాలం ప్రజల నాలుగుపై నాట్యం చేయాలని ఎప్పుడూ మనతో చెప్పేవారు కదూ" అన్నాడు. రామానుజులు యామనుల దేహాన్ని చూస్తూ, "ముందుగా ఆ ప్రబంధాన్ని నేను నేర్చుకుంటాను, సరి అయిన వ్యాఖ్యతో ఆ తర్వాత లోకానికి అందిస్తా. ఈ యామనాచార్యులు వారు నా జీవిత లక్ష్యాలను నిర్దేశించడానికే తన శిష్యులతో ఈ మాటలు పలికించారు. వరదరాజస్వామి దయతో తప్పక ఈ వృద్ధుడి సంకల్పాలు నెరవేరుతాయి" అన్నాడు. మూడవ వేలు తెరుచుకుంది. అంత దుఃఖంలోనూ ఆచార్యుడు తృప్తి చెందాడనేది వారికి ఉపశమనాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. అందరూ రామానుజుణ్ణి అభినందించి ఆశీర్వదించారు. యామనాచార్యుల అంత్యక్రియలు సముచితంగా పూర్తయిన వెంటనే ఎవరితో మాట్లాడకుండా కావేరీ నదిలో స్నానం చేసి రామానుజులు కంచికి తిరుగుముఖం పట్టారు.